వచ్చేసి ఒక పురాతనమైన రామాలయం అయితే రావడం జరిగింది ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరోగదికి ఎలా నాగబంధం ఉంటుందో ఇక్కడ కూడా నాగబంధం ఉండడం అయితే మనం చూడవచ్చు ఆ నాగబంధం కిందనే అపారమైన సంపద ఉందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా కోనేరు కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఆ కోనేరు వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో అయితే ఉంటుంది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం ఆ విశేషాలు ఇంకా తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఆ ఊరును వచ్చేసే దేవతల ఊరు అని అయితే పిలవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసి మనకు నూట ఒక ఆలయాలు నూట ఒక కొలను అయితే ఈ చుట్టూ ప్రాంతాలలో అయితే ఉండడం జరిగిందట అందువలనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతాన్ని దేవతల ఊరు అయితే పిలవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చరిత్రను అయితే ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఇక్కడ చూడండి గోపురం చుట్టూ కూడా అనేకమైన దేవతల యొక్క అవతారాలని మనం మనం చూడొచ్చు ఇది సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయంగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి ఒకసారి ఈ ప్రాంగణం కూడా చూడడానికి చిన్నగా అనిపించిన ఈ ఆలయం చాలా చరిత్ర కలిగిన ఆలయంగా అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ స్తంభాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైన ఆలయం ఒకసారి ఈ పైన వచ్చేసి మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ నాగబంధం అయితే ఉండడం జరుగుతుంది దాని కిందనే ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రం కిందనే అపారమైన సంపద ఉంది అని అయితే ఇప్పటికీ చెప్పడం అయితే మనం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పక్కకు చూడండి అదే నాగబంధం ఈ కింద వచ్చేసి మనకు ఆ శ్రీచక్రం ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ శ్రీచక్రం ఆకారంలోనే ఇప్పుడు మనం వెళ్తున్న కొలను కూడా ఉండడం జరిగింది ఆ కొలను యొక్క విశేషాలు ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు చూడండి ఇదే కొలను ఇలానే మనం ఆ కొలను దగ్గరికి అయితే వెళ్దాం ఇది అత్యంత పురాతనమైన కొలను అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కొలనులు ఉంటాయి కానీ ఈ కొలను చుట్టూ అనేకమైన ఉప ఆలయాలను కూడా మనకు కనవడం జరుగుతుంది ఒక పది ఇరవై ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల తర్వాత మనకు మెట్లు ఉన్నాయి ఇక అలా కొన్ని అంతస్తుల వరకు ఇదైతే ఉండడం జరుగుతుంది ఇందులో వాటర్ అయితే ఇంతవరకు ఎండిపోగా ఎవ్వరూ చూడలేదట ఇలా ఒక మూడు అంతస్తుల తర్వాత మనకు ఒక బావి అనేది రావడం జరుగుతుంది ఆ బావి లోతైతే ఇప్పటికీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారట నీరు ఎండిపోంగ కూడా ఇంతవరకు ఎవ్వరూ చూడలేదట ఇప్పుడు మనకు నీరు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆ ప్రాంతం ఎలా ఉందో అయితే మనకు తెలవడం అయితే లేదు ఇక్కడ చూడండి అనేకమైన ఉప ఆలయాలను కూడా నిర్మించారు ఇక్కడ ఏదో దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది అత్యంత పురాతనమైన ఈ కోనేరుగా అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్న ఆలయానికి ఇక్కడ ఉన్న కోనేరుకు ఇవన్నీ వచ్చేసి మనకు శ్రీచక్రం ఆకారంలో అయితే నిర్మించడం అయితే జరిగింది చుట్టూ ఒకసారి ఈ కోనేరు యొక్క ప్రాంతాన్ని కూడా చూడండి ఎలా ఉందో అత్యద్భుతంగా కొన్ని వెయ్యల సంవత్సరాల క్రితమే అత్యధిక రహస్యాలతోని ఈ అయితే నిర్మించడం అయితే జరిగిందట ఆ పైనుంచి ఇట్లా మెట్ల మార్గంలో మనం కింది వరకు అయితే వెళ్ళవలసి వస్తుంది ఈ శ్రీచక్రం ఆకారంలో ఉన్న కోనేరు అయితే దేశంలోనేది ఒక్కటే కోనేరుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాకపోతే ఏది చూసినా మనకు శిథిలావస్థలో అయితే మనకు కనబడడం అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాన్ని డెవలప్ అయితే చేసినందుకైతే అన్ని విధాలుగా చూస్తున్నారు చూడండి ఒకసారి మీకు ఎలా కనబడుతుందో ఇవన్నీ ఉప ఆలయాలే మనం ఆలయాలను చూస్తూ మనమైతే ఇలా ముందుకైతే వెళ్తున్నాం మనం వచ్చేసి దేవరాజాల్లో ఉన్న ఒక పురాతనమైన మెట్లబావి దగ్గర ఉన్నాం ఇది చాలా పురాతనమైనది చెప్పుకోవచ్చు ఏంటంటే చుట్టూ చిన్న చిన్న ఆలయాలు అయితే మొత్తం నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ ఉన్నాయి ఈ ఆలయాలు అయితే ఏంటో ఇప్పటికి తెలవడం లేదు కానీ ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి ఆలయాలు ఈ ఎందుకంటే కొలను అనుకోవడానికి కొలను కూడా కాదు స్నానాలు చేయడానికి భక్తులకు అనుసంధానంగా నిర్మించింది కూడా కాదు ఎందుకంటే చుట్టూ ఆలయాలు ఉన్నాయి ఈ మిస్టరీ అయితే ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఎందుకంటే ఈ కోనేరు యొక్క లోతు కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారట ఇప్పుడు మీకు నీరు ఉండడం వల్ల మనకైతే తెలియడం లేదు ఒక మూడు అంతస్తులు ఇట్లా కింది దిగుతూ వెళ్తే లాస్ట్కు వచ్చేసి మనకు ఒక రౌండ్ లా ఉంటుందట బావి ఎలా ఉంటుంది గుండ్రగా అలా ఉంటుందట దాని లోతు ఇంతవరకు కనుక్కోలేక మొత్తం ఎవ్వరు కనుక్కోలేకపోయారట అది కూడా మొత్తం రాతితోనే నిర్మించబడి ఉంది ఇది ఎప్పుడు ఎండిపోంగ ఈ ఊర్లో ఉన్న వాళ్ళైతే ఎవ్వరు ఇంతవరకు అయితే చూడలేదట చూడండి ఒక ఆలయ గోపురము ఈ ఆలయాన్ని కూడా చూడండి చాలా పురాతనమైన ఆలయం ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయంలో ఈ ఆరో గదికి ఎలా నాగబంధం ఉంటుందో ఇక్కడ కూడా ఈ నాగబంధాన్ని అయితే మనం చూడవచ్చు అక్కడ కనబడుతుంది చూడు ఒక రాయి ఆ రాయి ఏంటో ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఎవ్వరికీ తెలియడం అయితే లేదు ఆ రాయి ఏంటంటే మనకు గంధంలాగా ఉంటుంది పసుపు ఆకారంలో అయితే ఉండడం జరుగుతుంది అది ఏంటి దాన్ని పలగొడితే ఏం వెళ్తుంది అని అయితే ఒక మిస్టరీగా అయితే ఇంతవరకు ఉంది కానీ దాన్ని ఎవరైతే పలగొట్టడం లేదు ఒక గంధంలాగా ఒక రాయిలాగా గుండ్రగా నున్నంగా ఉండే ఉండడైతే మనం చూడవచ్చు ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా ఈ ఆలయాలని ఇటువంటి ఎన్నో మిస్టరీలు ఉన్న ఆలయాలను కాలగర్భంలో అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని ఆలయాలే మనకి ఇప్పటికీ దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఇలా వీటిని పురావస్తు శాఖ వాళ్ళు కాపాడి ఈ చరిత్రని మనందరికీ తెలియజేస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి ఎలా కనబడుతుందో మీకు కోనేరు ఎందుకంటే నీరు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇది ఇలా కనబడుతుంది ఒకసారి చూడండి ఆలయాల యొక్క ప్రతిబింబం మొత్తం ఈ నీటిలో మనకు కనబడుతున్నాయి ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టు ఈ ఆలయం మొత్తం మొత్తం మనకు ముప్పై ఆరు ఎకరాలలో నిర్మించబడి ఉందట ఎందుకంటే చాలా పెద్ద ఆలయం మళ్ళీ ఈ ఆలయాల చుట్టూ వచ్చేసి మనం ముందుగా చెప్పుకున్నట్టు నూట ఒక్క ఉపాలయాలు ఇలానే కొలను వచ్చేసి నూట ఒక్క కొలను అట అందుకే ఈ ప్రాంతంలోనే ఈ దేవతలు ఉన్నారు అనడం వల్ల ఈ గ్రామానికి దేవతల గ్రామం అనే ఇప్పటికీ పిలవడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి మీకు ఎలా కనబడుతుందో మళ్ళీ సంపదకు వచ్చినా కానీ ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆ పైన వచ్చేసి మనకు ఆ నాగబంధం ఉంటుంది ఎగ్జాక్ట్లీ దాని కింద వచ్చేసి మనకు శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది దాని కింద వచ్చేసి మనకు అంతులేని సంపద ఉంది అని అయితే ఇప్పటికీ అందరూ నమ్మడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి ఈ ఆలయ ప్రాంగణాన్ని కూడా మీరు మరి ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది చాలా చరిత్ర కలిగిన ఇటువంటి గొప్ప ఆలయాలు అత్యధిక సంపద కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి కానీ అవైతే మనకు తెలియడం అయితే లేదు ఇక శ్రీచక్రం మనం చెప్పినాం కదా ఆ కింద మీకు కనబడుతుంది చూడండి ఇదే శ్రీచక్రం మనం ఇంతకు చూసిన నాగబంధమే పైకి ఉంటుంది ఆ రాయిలాగా పచ్చగా ఉందేమో ఆ రైట్ సైడ్ మీకు కనబడుతుంది చూడండి ఆ స్తంభం పక్కకు ఉంది అవన్నీ ఏంటో ఒక మిస్టరీగానైతే చెప్పడం జరుగుతుంది ఇంతవరకు అయితే ఎవ్వరూ కనుక్కోలేరు ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలి ఉండడం వల్ల ఆ నాగబంధం ఉండడం వల్ల దీని కింద కూడా సంపద ఉంది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే అక్కడ కూడా తీస్తూ ఉంటే తీస్తూ ఉంటే సంపద వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా అలా సంపద ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ